భువనగిరి దగ్గర ఒక విలేజ్లో రామ్రెడ్డి గారి నుంచి వాళ్ళ ఊర్లో విలేజ్లో మీటింగ్ పెడితే కూడా మీటింగ్కి వచ్చారు. అక్కడ నుండి వరంగల్లో నక్సలైట్స్ తోటి చంపబడ్డటువంటి ఒక కార్యకర్త ఇంటికి పోవాలంటే అక్కడికి కూడా స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ స్థాయిలో ఉన్నా కానీ వారికి రావటం ఈ రకంగా జరిగింది. కాబట్టి వారు ఆర్గనైజేషన్ కార్యకర్త ఐడియాలజీ దీని విషయంలో కటుగా కనిపించేవారు కాదు, కానీ చాలా స్మూత్గా చెప్పడం అదొక ఆదర్శవంతమైనటువంటిది. పెద్దలు ఆయన ఎక్కడున్నా వారి ఆత్మ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ పార్టీ సారీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పార్టీ విషయంలో వాళ్ళు ఎట్లా ఉండేది? పార్టీ విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చేసేటువంటి వారు కాదు. కార్యక్రమాలు స్టేట్ నుండి ఇచ్చినటువంటివి ఎంత చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అని చెప్పేటువంటి వాళ్ళు జనరల్గా ఆర్గనైజింగ్ సెక్రటరీ సుందర్ సింగ్ భండారి గారు, తర్వాత ఖుష్బో థాకరే గారు, వాళ్ళు ఆర్గనైజేషన్ దీంట్లో ఎక్కువ చూసేటువంటి వాళ్ళు. మీటింగ్స్ అయినప్పుడు మీటింగ్స్లో ఏవైతే తీర్మానాలు చేస్తామో, పాలసీ మేకింగ్ ఏదైతుందో దాని విషయంలో ఎంత హీటెడ్ దీంట్లో ఎవరు మాట్లాడినా కానీ వీరు కంక్లూడింగ్ దీంట్లో దానికి సరి అనేటువంటి అందరికీ ఎవరిని నొప్పించకుండా అందరిని కన్విన్స్ చేస్తూ ఆ యొక్క తీర్మానాలు ఇవన్నీ పాస్ చేయడంలో ప్రముఖంగా కనిపించారు.